Hi, my dear friends. Welcome back to my channel. Na videos ni entagaina support chestunnanduku thank you. Thanks a lot. Evaraina na channel kottaga chustu unte ganaka ee video kottaga chustu unte ganaka nenu chaala videos chesanu vaatiki sambandhita links anni na previous videos links anni description lo istanu. So evaraina subscribe cheyina varu unte daiyachesi na channel ni subscribe cheyandi. It's my request. Subscribe cheyakapoyina paravaledu. బట్ నా వీడియోస్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో యాజ్ ఫార్ యాజ్ యువర్ రిక్వెస్ట్, మీ రిక్వెస్ట్ వచ్చిన కామెంట్స్ ని చూసి 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 ఇంకా తప్పదు అని చెప్పి స్కేల్స్ అనే టాపిక్ అందాక పక్కన పెట్టి ఐసోమెట్రిక్ టు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో 3D to 2D అనే టాపిక్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. फ्रेंड्स विषय गुर्तपेक नेवी डायरेक्ट आदर एंडी भट्ट गारु आयने चपनेवी एंत रिसीव चेसुकुंटारु एंत प्राक्टिस चेस्तारु अने दानि मीदे टापिक वस्तुंदि. नेनु चेप्पिनंत मात्रान सार चेप्पेस्तारा अन्नि टापिक्स बागा अर्थमय्यि इदि कूडा अर्थमैपोद्दि अनि अनुकुंटे मात्रं मी भ्रमे. अयिते इंकोकटि एंत टापर अयिना सरे मुंदु कान्सेप्ट्स अर्थमैनंत बागा इदि अर्थम अवकपोवच्चु. नंबर टू एंत फ्लापर अना अंत मुंदु टापिक्स एमी अर्थं कानोडैना ई टापिक अडिकि बागा अर्थं अवच्चु. ई टापिक विषय एंटंटे ई टापिक योक्क ब्यूटी एंटंटे मनकि एंत इमेजिनेशन पवर उंटदो एंत फार स्ट्रेच चेयगलमो मन मैंड नि अंत बागा वस्तदि ई टापिक. ओके मीकु जस्ट ब्रीफ गा 3D to 2D अंटे एंटि. 3D अंटे मनकि याक्चुअल गा ऐसोमेट्रिक प्रोजेक्शन नि मनं 3D अनि अंटाम अन्नमाट. 2D అంట ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఇప్పటివరకు మొత్తం 2D లో తీసుకుంటూ వచ్చాం కదా మనం, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అవన్నీ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. సో 3D అంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. మనకి ఈ టాపిక్ లో ఒక 3D ఆబ్జెక్ట్ ఇస్తాడు, ఒక 3D ఫిగర్ ఒకటి ఇస్తాడు, దాన్ని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ మనం గీయాల్సి వస్తుంది, ఆర్ ఎల్స్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గీయమని అడుగుతాడు. ఓకేనా, ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈ టాపిక్ సింపుల్ గా చెప్తాను చూడండి. నేను ఎవరు ఇది ఫార్వర్డ్ చేయకండి, స్కిప్ చేయకండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, దాని యొక్క అర్థం మీకు ఎలా అర్థమైంది అనేది మీరు ఆలోచించి నేను ఆన్సర్ చెప్పకముందే చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా, స్కిప్ మాత్రం చేయొద్దు ప్లీజ్. యా, ఈ డయాగ్రామ్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు చాలా మంది గీశారు కదా. ఈ డయాగ్రామ్ యొక్క అర్థం ఏంటి అనేది నేను అడుగుతున్నా. ఈ డయాగ్రామ్ నుంచి మనం 3D to 2D అనే టాపిక్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ డయాగ్రామ్ యొక్క అర్థం ఏంటి, టేక్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం, స్కిప్ మాత్రం చేయండి, ఫార్వర్డ్ చేయకండి. ఓకే, రెడీ విత్ యువర్ ఆన్సర్? రైట్, మీరు అనుకున్నది ఇదా అని నేను అడుగుతున్నాను. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చూసుకోండి. రైట్, ఆ రెండు కొండలు మధ్యలో సూర్యుడు ఉన్నాడు, అటువైపు ఇటువైపు పక్షులు ఎగురుతున్నాయి. ఓకే, రెండు కొండలు మధ్యలో ఒక సూర్యుడు ఉన్నాడు, అటువైపు ఇటువైపు పక్షులు ఎగురుతున్నాయి. ఓకే, ఇంతే కదా. ఇది ఎంతమంది ఆలోచించుకున్నారు అనేది మైండ్ లో పెట్టుకోండి. కొంతమంది సన్ రైజ్ అని అంటారు, కొంతమంది సన్సెట్ అని అంటారు. అలా కాకుండా బ్రీఫ్ గా చెప్పాలంటే రెండు కొండల మధ్యలో సూర్యుడు, అటు ఇటు కాకులు అని అనుకుందాం, కాకులు ఎగురుతున్నాయి. ఓకే, ఒకవేళ అది మీ ఆన్సర్ అయితే గనక యు ఆర్ రాంగ్. ఓకే, యు ఆర్ రాంగ్. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి, జాగ్రత్తగా, రెండు కొండలు మధ్యలో సూర్యుడు కాదు, ఎక్కడో సూర్యుడు, అర్థమవుతా? రెండు కొండలు ఉన్నాయి, సూర్యుడు మాత్రం ఎక్కడో ఉన్నాడు. మనకి చూసేటప్పుడు సడన్ గా ఏమనిపిస్తుంది అంటే రెండు కొండలకి మధ్యలో కనబడుతున్నాడు అని అనిపిస్తుంది. ఓకే, అటు ఇటు మీరు అనుకున్నట్లుగా పక్షులు ఎగురుతున్నాయి, అర్థమైందా? జస్ట్ జలగ కొండ ఏ షేప్ లో ఉంటుంది, కోన్ షేప్ లో ఉంటుంది మాక్సిమం, అంటే రఫ్ గా చూసుకుంటే. బట్ మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ట్రయాంగిల్ షేప్ గీసాం. ఇక్కడ కొండ చూస్తే ఇది గీసాం గానీ ఈ కొండని ఇటువైపు కాలు విరిగిపోయింది అని అనిపించేలా గీసాం. అంటే అర్థం ఏంటి అని అంటే ఈ కొండ ఈ 1 2 అనుకుందాం. ఈ కొండ ఏదైతే ఉందో 1 అనే కొండకి వెనకతలు ఉంది కాబట్టి ఈ మొక్క ఏదైతే ఉందో అంటే రిమైనింగ్ మొక్క, ఆ మొక్కని 1 అనే కొండ అడ్డేస్తుంది. ఓకే, నెక్స్ట్, యాక్చువల్ గా సూర్యుడు షేప్ ఏంటి, రౌండ్ కాదు, స్పెరికల్. ఓకే, బట్ మనం ఇక్కడ కనీసం సర్కిల్ కూడా గీయలేదు, ఒక అలా ఒక సెక్టర్ లా గీసాం. మరి మిగతా సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఉన్నాడు కానీ మనకి కనబడట్లేదు.
ఈ రెండు కొండలు ఆ సూర్యుడిని అడ్డేస్తున్నాయి, మన వ్యూ నుంచి అడ్డేస్తున్నాయి. ఓకే, రెండు కొండల మధ్యలో సూర్యుడు దూరిపోయి తర్వాత తెల్లారిసరి రెండు కొండల మధ్యలో నుంచి వచ్చాడు. సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు, బట్ మనకి వ్యూ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇది మనకి తెలియకుండానే చిన్నప్పుడే మనం 3D నుంచి 2D కన్వర్ట్ చేసేసి డయాగ్రామ్ గీసేసాం అనమాట. హౌ బ్యూటిఫుల్ ద కాన్సెప్ట్ ఇస్ చూడండి. మనం చిన్నప్పుడు చాలా బొమ్మలు గీసాం, ఇల్లు బొమ్మ గీసాం ఇలాగ అన్నాం. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ హట్, హట్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలాగే ఉంటుంది. ఇది 3D, అర్థమవుతుందా మీకు? మనకి అంత వచ్చిన కాన్సెప్టేనండి, కాకపోతే మన బ్రెయిన్ ని ఫార్ గా పుష్ చేయాలి. ఈ కొండ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ అవుతాయి. ఒకటి పాయింట్స్ టు బి రిమెంబర్డ్, ఏది ముందునుంటే, ఓకే ఐ రిపీట్, ఏది ముందునుంటే అది బాగా ఎక్కువగా కనబడుతుంది, అంటే ఫుల్ గా కనబడుతుంది. ఈ ముందు దాని వెనక ఏదైనా ఉంటే, ఈ ఇది ఇఫ్ వన్, ఇది వన్ అనుకుందాం, ఇది అడ్డేసిన పోర్షన్ వెనక దానిది కనపడదు, రిమైనింగ్ పోర్షన్ మాత్రమే కనబడుతుంది. ఇది నంబర్ వన్. నంబర్ టూ, పాయింట్ నంబర్ టూ, మనం వ్యూ చూసేటప్పుడు, ఐ రిపీట్, మనం చూసేటప్పుడు లైన్లు ఎన్నున్నా సరే, ఎన్నున్నా లైన్లో అవన్నీ ఒకే లైన్లో కనబడతాయి. ఇక్కడ చూడండి, ఈ కొండ కొంచెం దూరంగా ఉంటాయి. ఎంత దూరంగా ఉంటాయి అనేది మనం చెప్పలేం, ఓకే. బట్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు రెండు కొండలు చూడండి పక్క పక్కన వస్తాయి. సూర్యుడు నిజంగానే, సూర్యుడు మన దగ్గర ఉంటాడు, దరిదాపుల్లో ఉంటాడా? ఉండడు. ఎక్కడో కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాడు సూర్యుడు, రైట్? కానీ మనకి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసేసరికి ఎక్కడికి వస్తాడు? రెండు కొండలకి మధ్యలో వస్తాడు. సో వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్, వ్యూ చూస్తున్నప్పుడు మాత్రం అన్ని ఒకే లైన్ లో కనపడతాయి. ఇప్పుడు ఈ పక్షి కొండ పక్కన ఎగురుతుందా? చెప్పలేను. కొండకు ముందున ఎగురుతుందో చెప్పలేను, వెనక ఎగురుతుందో చెప్పలేను. బట్ వెన్ ఐఎమ్ సీయింగ్ ఇట్, మనం చూసేటప్పుడు మాత్రం అన్ని ఒకటే లైన్లో, అన్ని ఒకటే ప్లేన్లో. ఓకే, పేపర్లో ఇది ముందుకి అది వెనక్కి నేను చూపించలేను. ఒకవేళ డిస్టెన్సెస్ ఇలా చూపించాలంటే, డిస్టెన్సెస్ పైనుండి చూసామనుకోండి, ఈ కొండకి ఆ కొండకి దూరం ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఈ పక్షి కొండ కొండకి మధ్యలో ఎగురుతుందా, ముందున ఎగురుతుందా, వెనక ఎగురుతుందా అనేది క్లారిటీ వస్తుంది. అండ్ సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేది మనకి క్లియర్ గా కనబడుతుంది. ఆర్ ఎల్స్ సైడ్ నుంచి చూసాం అనుకోండి, ఇప్పుడు రెండు కొండలు ఇలా ఉన్నాయి, మీరు ఇలా వచ్చేసారు, ఇట్టిని చూస్తే ఈ కొండకి దూరం ఎంత ఉంది అనేది క్లియర్ గా కనబడుతుంది. అర్థమైందో కాన్సెప్ట్? ఒకవేళ కన్ఫ్యూజింగ్ గా ఉందంటే వీడియో ఎక్కడే క్లోజ్ చేసేసేయండి. లేదు సార్ బాగుంది, ఇదేదో కొండల కాన్సెప్ట్ బాగుంది అని అంటే కంటిన్యూ ద వీడియో అండ్ ఫాలో ద కాన్సెప్ట్. ఓకే, క్వశ్చన్స్ లోకి వెళ్దాం. నేను బేసిక్స్ నుంచి వెళ్తానే, ఇది కంప్లీట్ ఇంట్రొడక్షన్ వీడియో. ఒకేసారి పైకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లు ఎవరు కదండి, ఆ క్వశ్చన్లు ఎందుకు చెప్పారండి అని అనుకుంటే, ఫస్ట్ సెరిలేక తినాలి, అన్నం తినాలి, బిర్యానీకి వెళ్ళాలి, చికెన్ తినాలి. సెరిలేక లేకుండా డైరెక్ట్ బిర్యానీ చికెన్కి వెళ్తే అది అరగదు. కాబట్టి సెరిలేక నుంచి స్టార్ట్ చేస్తాను, ఒక రెండు మూడు కాన్సెప్ట్ లో రెండు మూడు అందిస్తాను. ఈ కాన్సెప్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ అంటాను, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత ఇంకా బేవత్సమైన ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. బట్ ఐఎమ్ రిపీటింగ్, నేను చెప్పినంత మాత్రం కాన్సెప్ట్ ఈజీ అవ్వదు. యు మేక్ యువర్ మైండ్ బ్రాడ్, దెన్ ద కాన్సెప్ట్ విల్ బి ఈజీ. ఓకే, లెట్ అస్ కంటిన్యూ. ఒక క్వశ్చన్ చూద్దాం, దాన్ని ఎలాగ అటెంప్ట్ చేయాలో చూద్దాం, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో దిస్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్, ఇలాగ ఒక గ్రౌండ్ ఫ్లోర్ అని అంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అంటే దీని మీద ఏదో వస్తుంది, ఇంకా పైన అంటే మనకు పైన విచిత్ర విచిత్రంగా. సో పై ఏదైనా డ్రా చేయాలంటే ముందు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అనేది తెలియాలి. సో క్వశ్చన్ ఎలాగ ఇస్తాడు, ఈ యారో మార్క్ ఒకటి ఇస్తాడు. యారో మార్క్ కి అర్థం ఏంటి అని అంటే, అటు నుంచి ఫ్రంట్ వ్యూ చూడాలి అంటే ఏం లేదు, మనిషి ఆబ్జెక్ట్ అన్నాడు ఇలా చూడాలి అని అర్థం. ఓకే, అటు నుంచి చూడాలి అని అర్థం. ఒకవేళ ఇదే యారో ఇటు నుంచి ఇచ్చాడు అనుకోండి, ఇటు నుంచి ఆబ్జెక్ట్ చూస్తాడు అని అర్థం. ఓకేనా? సో యారో మార్క్ మీద డిపెండ్ అయ్యి ఉండి మనకి సైడ్ వ్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఒకవేళ యారో ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి సార్? యారో ఇవ్వకపోతే యారో ఇటువైపు తీసేసుకొని ఆన్సర్ గీసేసేయండి. యారో ఇవ్వకపోతే యాడ్ స్కోర్ అని చెప్పి నంబర్ వేసేయండి ప్లీజ్. ఓకేనా? రైట్, నౌ ద కాన్సెప్ట్ ఇస్, ఈ ఆబ్జెక్ట్ చూడంగానే మీకు ఇమాజిన్ చేసుకుంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ లాగా అది కనిపించాలి. ఏ ఆబ్జెక్ట్ లేటెస్ట్? ఒక బుక్ అనుకుందాం. ఓకే, ఇలా ఒక బుక్ ఉంది, అంతేనా? చూడండి, ఈ కాన్సెప్ట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు చూసిన దగ్గర డైమెన్షన్ ఉండకపోవచ్చు, ఆ డైమెన్షన్ ఎక్కడో దగ్గర ఇచ్చే ఉంటాడు. కాకపోతే అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఇది ఉంది, ఇది 100, ఇది 60, ఇది ఎంత? ఇక్కడ ఇవ్వలేదండి, నాకు తెలియదు అని అనకూడదు. ఇది ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి 20. ఇది చిన్న బొమ్మ కాబట్టి చాలా సింపుల్ గా ఉంది, కానీ పెద్ద పెద్ద డయాగ్రామ్స్కి వెళ్ళేసరికి మనకి చూసిన దగ్గర డైమెన్షన్ ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో దగ్గర డైమెన్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ డైమెన్షన్ లేకపోయినా
ఎంతో కొంత తీసుకొని మనం గీయాలి ఈ కాన్సెప్ట్ లో వచ్చిన అన్ని మార్క్స్ మిగతా కాన్సెప్ట్ లో రావు గనుక నౌ కమింగ్ టు ద సొల్యూషన్ ఆన్సర్ కు వస్తే జాగ్రత్త చూడండి సపోజ్ ఈ బుక్ ఏన అనుకున్నా ఈ బుక్ మీ చేతిలో ఉంది అనుకున్నా ఓకేనా ఇట్ నుంచి చూడటం స్టార్ట్ చేశారు ఈ బుక్ ఇన్ని పక్కన పెడేద్దాం ఓకే ఇమేజిన్ ఇమేజిన్ దట్ అ బుక్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్ మీరు ఎలా చూస్తున్నారు ఇట్ నుండి చూస్తున్నారు ఫ్రమ్ దిస్ సైడ్ ఇలా చూస్తున్నప్పుడు నేను ఇట్ నుంచి టార్చ్ లైట్ కొడితే నా టార్చ్ అనేది దాని వెలుగు ఓన్లీ ఇక్కడే పడుతుంది ఇక్కడే అంటే ఇదిగోండి ఈ ముక్క మాత్రమే కనిపిస్తుంది ఈ సైడ్ నీకు కనిపిస్తుందా అంటే కనిపించదు ఐ రిపీట్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏమీ లేదండి దానికి తిన్నగా ఉండి చూడటమే ఇప్పుడు నా చెయ్యి ఇలా పెట్టాను కదా మీరు తిన్నగా ఉండి చూస్తే ఇదే కనిపిస్తుంది ఈ సైడ్ ఎంత థిక్నెస్ ఉందనేది చేతిది కనిపించదు సపోజ్ బుక్ ఇలా ఉంది కదా మనం చూస్తున్నప్పుడు దాన్ని ఇలా మన వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ కనిపిస్తుందా మీకు నో పైన కనిపిస్తుందా నో మనకు కనిపించేది ఫ్రంట్ నుంచి ఏంటంటే ఓన్లీ దిస్ పోర్షన్ ఆ పోర్షన్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక రెక్టాంగిల్ చూడండి రెక్టాంగిల్ 100 20 100 and 20 ఇది కనిపిస్తుందా అంటే ఇది పైన ఉంది అంటే నెత్తి మీద ఇది అన్నమాట కనిపించదు ఓకే సో 100 20 100 and 20 ఓకే 100 20 ఒరిజినల్ డైమెన్షన్స్ తో జాగ్రత్తగా గీసిపోయి దీనికి రిఫరెన్స్ లైన్స్ అవసరం లేదు గుర్తుపెట్టుకోండి నౌ ఫ్రంట్ వ్యూ అయిపోయింది టాప్ వ్యూ ఫ్రంట్ ఇట్ నుంచి చూస్తే టాప్ ఇట్ నుంచి చూడాలి అదేంటంటే అంత వింతగా చెప్తున్న టాప్ అంటే పైనుంచి చూడమా అని అనుకోవచ్చు మీరు బట్ నేను ఇలా ఎందుకన్నానంటే ఇలా చూడండి ఇట్ నుంచి ఫ్రంట్ వ్యూ అయినప్పుడు టాప్ వ్యూ నేను పైకి లేస్తున్నాను జాగ్రత్తగా నా హావభావాలు గమనించండి టాప్ వ్యూ ఇలా చూస్తాను నేను ఇలా చూసేటప్పుడు ఇలా చూడండి బ్యాక్ సైడ్ లైన్ ఇది అవుద్ది ఇది బ్యాక్ సైడ్ లైన్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఫ్రంట్ ఇది టాప్ ఇలాగ అన్నాను ఇలా అన్నప్పుడు ఇది వెనకాతల లైన్ ఇది ఫ్రంట్ లైన్ అవుద్ది ఓకేనా ఒకవేళ ఈ యారో ఇక్కడ ఇచ్చాడు అనుకుందాం ఇక్కడ ఇస్తే ఇలా చూస్తున్నాను టాప్ వ్యూ ఇలా చూడాలి అంటే ఇలా ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ లైన్ అవుద్ది ఇది ఫ్రంట్ లైన్ అవుద్ది రెండిటికి తేడా ఏంటంటే చాలా తేడా ఉంది ఇట్ నుంచి చూసేటప్పుడు ఇలా చూస్తాం కదా నా బ్యాక్ సైడ్ లైన్ లెంత్ వచ్చేసి 100 ఉంటది అర్థమవుతుందా లెఫ్ట్ సైడ్ లైన్ లెంత్ వచ్చేసి 60 ఉంటది ఇట్ నుంచి చూసేటప్పుడు నా బ్యాక్ సైడ్ లైన్ 60 ఉంటది లెఫ్ట్ సైడ్ లైన్ 100 ఉంటది అర్థమైందా వేరియేషన్ సో జాగ్రత్తగా మనం ఎట్ నుంచి చూస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని చేయండి నా పైనుంచి చూస్తున్నాను ఇలా చూస్తున్నాను నాకు ఓన్లీ ఈ పైన టార్చ్ లైట్ కొట్టాను అనుకోండి ఈ సర్ఫేస్ మీద మాత్రమే లైటింగ్ పడుతుంది కాబట్టి ఈ సర్ఫేస్ 100 ఇది రైట్ సైడ్ అవుద్ది 60 ఫ్రంట్ లైన్ ఫ్రంట్ 100 60 ఓకే ఈ 100 అనేది మనకి దీని కింద రావాలి చూడండి ఒకసారి దీని ప్రొజెక్షన్స్ ఇలా తీసుకుందాం ఓకే ఈ షాడో ఉంది చూసారా అది మిన్న ఈ టాప్ వ్యూని అలా పీకి ఇలా ఇక్కడ పెట్టాను అనుకోండి ఇలా పీకినప్పుడు ఇది చూడండి ఈ 100 అనేది ఇక్కడికి వస్తుంది మనకి సో ఇది బ్యాక్ సైడ్ లైన్ అని అంటాం ఓకే రైట్ సైడ్ ఎంత లెంత్ 60 అలాగే ఫ్రంట్ 100 అండ్ లెఫ్ట్ 60 ఓకే సో దిస్ ఇస్ 60 నౌ ఫైనల్లీ ఫ్రంట్ వ్యూ అయిపోయింది టాప్ వ్యూ అయిపోయింది నౌ ది సైడ్ వ్యూ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి సో ఇట్ నుంచి ఫ్రంట్ వ్యూ కదా ఇది ఫ్రంట్ ఇది టాప్ ఇది సైడ్ కదా నాది ఏ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందుకే దీన్ని లెఫ్ట్ సైడ్ వ్యూ అని పిలుస్తాం వాట్ వి కాల్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎప్పుడు ఫిగర్ కి రైట్ సైడ్ ఉండాలి ఐ రిపీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎప్పుడు ఫిగర్ కి రైట్ సైడ్ ఉండాలి ఒకవేళ యారో ఇటు ఉందనుకుందాం ఓకే ఇది ఫ్రంట్ అవుద్ది ఇది టాప్ అవుద్ది ఇది సైడ్ అవుద్ది ఇది నాకు రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ సైడ్ వ్యూ ఫిగర్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను ఏంటంటే ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి ఐ రిపీట్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి నా యారో ఇక్కడ ఉంది కనుక ఇటువైపు ఉంది కనుక ఇది ఫ్రంట్ ఇది టాప్ అండ్ ఇది సైడ్ ఇప్పుడు ఇది సైడ్ కాబట్టి దాని వైపు వెళ్ళిపోయి నేను చూస్తాను ఇది సైడ్ వ్యూలో ఇటు నుంచి టార్చ్ కొడితే నాకు ఓన్లీ ఈ సర్ఫేస్ మాత్రమే కనిపిస్తుంది ఈ రెక్టాంగిల్ దట్ మీన్స్ 20 60 20 అండ్ 60
ఇటు ఈ పైది కనిపించదు సో ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ కాబట్టి ఫిగర్ కి రైట్ సైడ్ ఉండాలి ఫ్రంట్ వ్యూ ది రైట్ సైడ్ ఇటు వైపు ప్రొజెక్షన్స్ తీసుకోండి అలాగా సో ఇది ఇక్కడికి వస్తుంది ఇలా పీక్ ఇక్కడ పెట్టాను సో 20 60 20 అండ్ 60 మీరు చేసింది రైటా రాంగా అనేది మీకు మీరే తెలుసుకోవాలంటే రిమెంబర్ వన్ థింగ్ ఈ 100 ఈ 100 తో మ్యాచ్ అవ్వాలి రెండు 100 ఉండాలి ఈ 20 ఈ 20 తో మ్యాచ్ అవ్వాలి నాట్ ఓన్లీ 20 ఎంత ఉంటే అంత ఈ ఈ ఈ ఒక 60 ఈ 60 తో మ్యాచ్ అవ్వాలి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచ్డ్ యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం దాంతో పూర్తిగా మనకి క్లారిటీ వచ్చేస్తే కమింగ్ టు దిస్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది ఇది ఎలా ఉంది అని అంటే ఫస్ట్ ఇయర్ లో కార్పెంటరీ ఎవరైనా చేస్తే వర్క్షాప్ ఇంజనీరింగ్ వర్క్షాప్ లో మనకి ఇది క్రాస్ ల్యాబ్ జాయింట్ తెలుసు కదా క్రాస్ ల్యాబ్ జాయింట్ లాగా కనబడుతుంది ఓకే నౌ ఇట్ నుంచి ఫ్రంట్ వ్యూ చూడాలి అంటే అటు వెళ్ళిపోవటమే ఇలా చూడటమే ఇక్కడ జాగ్రత్తగా వినాలి కొండల కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది కొండలు సూర్యుడు చెప్పుకున్నాం కదా ఆ పాయింట్ ఒకసారి రిమెంబర్ చేస్తున్నారు రెండు పాయింట్స్ ఫస్ట్ పాయింట్ అన్ని ఒకటే లైన్ మీదకి వచ్చేస్తాయి ఓకే అన్ని ఒకటే లైన్ ఏది ఎంత దూరంలో ఉంది అనేది ఫ్రంట్ నుంచి మనకు కనబడదు రెండో పాయింట్ ఏంటంటే అన్ని అంటే ఏవి ఎంత దూరంలో ఉన్నా అన్ని ఒకటే లైన్ మీదకి వచ్చేస్తాయి నౌ ఇటు నుంచి నేను చూస్తున్నాను టార్చ్ లైట్ ఇటు నుంచి కొట్టాను అనుకోండి ఎక్కడెక్కడ నాకు దాని యొక్క టార్చ్ యొక్క ఇది పడుతుంది అని అంటే లైటింగ్ పడుతుంది అని అంటే ఇక్కడ పడుతుంది ఈ మధ్యలో పడుతుంది ఇక్కడ పడుతుంది ఇటు అటు సందులు కాబట్టి పడవు ఓకేనా అర్థమవుతుందా ఇమాజిన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది కొండల కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు కానీ మనం చూసేటప్పుడు ఏమైంది సూర్యుడు కొండలతో పాటు సమానంగా వచ్చేసాడు కదా అంటే ఇలా చూడండి ఇటు నుంచి చూసేటప్పుడు ఇది ఒక ముక్క మధ్యలో ఒక ముక్క బ్యాక్ సైడ్ అలాగే ఇటువైపు ఒక ముక్క ఈ మూడు ముక్కలు సింగిల్ లైన్ లోకి వచ్చేస్తాయి సో ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేయాలంటే లుక్ హియర్ 30 నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అండ్ 30 టోటల్ 30 ప్లస్ 20 ప్లస్ 30 80 సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనం 80 డ్రా చేస్తాం ఈ పైకి ఎంతమ్మా 20 సో ఇటు నుంచి 30 దగ్గర అటు నుంచి 30 దగ్గర మనకి గీతలు వస్తాయి ఓకే ఇవి 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 కనిపిస్తాయి క్లియర్ గా సో ఇటు ఒక రెక్టాంగిల్ అటు ఒక రెక్టాంగిల్ మధ్యలో ఒక చిన్న స్క్వేర్ లాగా వస్తుంది అర్థమైందా నౌ ద టాప్ వ్యూ టాప్ వ్యూ జాగ్రత్తగా చూడండి ఒకసారి లుక్ హియర్ ఫస్ట్ ఇక్కడ 30 ఇక్కడ 30 అండ్ ఈ పైన 20 ఆర్ ఎల్స్ కిందైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు టాప్ వ్యూ గీసే ముందు ఇవ్వండి ఇది లాగేసేయండి ఇవి థిన్ గా ఉండాలి ప్రొజెక్టర్స్ అన్ని థిన్ గా ఉండాలి సో ఇటు నుంచి చూస్తాను కాబట్టి టాప్ వ్యూ విల్ బి దిస్ బ్యాక్ సైడ్ లైన్ లెంత్ ఎంత ఓవరాల్ బ్యాక్ సైడ్ లైన్ వచ్చేసి ఎంత 80 వెరీ గుడ్ రైట్ సైడ్ 60 ఫ్రంట్ నా కొంచెం గజిబిజిగా ఉంది ఇలా వచ్చి ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళి ఓకే సో మనం పైనుంచి కొట్టేటప్పుడు ఈ సర్ఫేస్ మాత్రం మనకి కనిపిస్తుంది ఈ మధ్యలో గ్యాప్ అనేది అలాగా ఉండిపోతుంది జాగ్రత్త చూడండి ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ లైన్ గీస్తాను ఓకే రైట్ సైడ్ లైన్ గీస్తాను నో డిస్టర్బెన్స్ 60 ముందుకు వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ లైన్ వచ్చేసరికి ఇది పైన చూస్తున్నాను అదంత 30 అందుకే ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ లాక్కున్నాను 30 లోపలికి వెళ్ళాడు లోపలికంటే ఇక్కడ పైకి ఓకే పైన చూసేటప్పుడు ఇలా కనిపిస్తుంది ఎంత లోపలికంటే 10 సో 10 ఓకే దెన్ పక్కకి 20 దెన్ మళ్ళీ కిందకి 10 అండ్ ఫైనలీ 30 ఫ్రంట్ అయ్యింది అనమాట లెఫ్ట్ 60 కంటిన్యూస్ సో దిస్ ఇస్ 60 దిస్ ఇస్ 10 ఈ గ్యాప్ అలాగా ఉండిపోతుంది అర్థమైందా ఫైనల్ ఇది సైడ్ వ్యూ ఇట్ ఫ్రంట్ అయిపోయింది టాప్ అయిపోయింది ఇది ఏ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ కాబట్టి ఫిగర్ కి రైట్ సైడ్ రావాలి ఓకే ఓకే సారీ ఇది 20 పెట్టలేదు మనం మర్చిపోయాను డైమెన్షన్ ఇవ్వటం రైట్ ఇటు నుంచి చూస్తే మనకు ఓన్లీ ఇలా టార్చ్ లైట్ కొడితే ఈ సర్ఫేస్ మాత్రమే మనకి కనిపిస్తుంది కాబట్టి 20 60 20 అగైన్ అండ్ 60 ఓకే బట్ ఇక్కడ చిన్నది ఉందండి చిన్నది ఉంది ఇటు నుంచి చూసేటప్పుడు
ఈ లోపల ఈ కన్నం ఉంది చూసారా కన్నం మనకి కనబడదు కానీ కన్నం చూపించాలి ఎలా చూపించాలి అనేది నేను చెప్తాను జస్ట్ సింపుల్ ట్రిక్ ఉంది ఎవరికైనా పేపర్ వెయిట్ తెలుసు కదా పేపర్ వెయిట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటాం ఒకవేళ అదే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తో మనం ఒక క్రాస్ ల్యాబ్ జాయింట్ తయారు చేసాం అనుకుందాం ఓకేనా ఈ క్రాస్ ల్యాబ్ జాయింట్ గ్లాస్ టైప్ మెటీరియల్ తో తయారు చేసాం ఇప్పుడు ఈ తిప్పి ఇలా చూస్తున్నప్పుడు ఇది ఉంది కదా లోపల కట్ అయింది కదా అది మధ్యలో ఇలాగ గీతలా కనబడుతూ ఉంటుంది మనకి అంతేనా ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇట్ నుంచి ఇలా చూడండి ఈ లోపలికి ఎంతమ్మా 10 అంటే ఇలా చూడండి ఇట్ నుంచి సైడ్ వి కదా ఈ లోపలికి 10 కాబట్టి లోపలికి 10 మనకు గీతలా కనబడాలి అది లోపల ఎక్కడో మధ్యలో ఉంది కాబట్టి మనం డాటెడ్ లైన్స్ పెడతాం అలా ఇది 10 ఓకేనా అర్థమైందా ఒకవేళ డాటెడ్ లైన్స్ అర్థం కాలేదంటే అలా వదిలేసేయండి సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ ఎన్నో కన్ మార్కులు మనకి వస్తాయి సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ గ్రౌండ్ ఫ్లోర్ టెక్నిక్ సో ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్ని చెప్పుకుని కూర్చోవాలంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఓపికలు సరిపోవు వెండానికి కూడా సో మిగతా క్వశ్చన్స్ గ్రౌండ్ ఫ్లోర్ మీకు ఏం కనబడినా సరే మీరు ప్రాక్టీస్ చేయండి ఈ రోజు ఈ కాన్సెప్ట్ వినిన తర్వాత నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ చూస్తే ఇది ఫ్రంట్ నుంచి ఎలా కనబడుతుంది మీద నుంచి ఎలా కనబడుతుంది ఒక ప్లేట్ చూస్తే ఫ్రంట్ నుంచి ఎలాగా పై నుంచి ఎలాగా ఒక బాక్స్ చూస్తే ఫ్రంట్ నుంచి ఎలాగా పై నుంచి ఎలాగా సైడ్ నుంచి ఎలాగా ఇంకా అన్ని మీ అమ్మగారిని చూస్తే ఫ్రంట్ నుంచి ఎలాగా సైడ్ నుంచి ఎలాగా పై నుంచి ఎలాగా నాన్నగారిని చూస్తే జలగా నాన్నలకు పొట్టలు ఉంటాయి ఫ్రంట్ నుంచి చూస్తే పొట్ట సరిగా అంటే లైక్ దూరం నుంచి చూడాలి పొట్ట కనబడదు సైడ్ నుంచి చూస్తే అంత పొట్ట నీట్ గా కనబడదు అర్థమైందా పై నుంచి చూసినా నెత్తిలో ఉంటుంది పొట్ట అంత ఉంటుంది ఓకే సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ కీప్ ఆన్ డూయింగ్ ది ఎక్సర్సైజెస్ నెక్స్ట్ వీడియోలో మనం అడ్వాన్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో కన్ఫ్యూజింగ్ గా ఉంటే దయచేసి వేరే వీడియోస్ చూడండి యువర్ ఎగ్జామ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ